हेलो एव्रीवन वेलकम टू मई चैनल। साधारण जनवरी नल्लो वर्षालु पड़ा चाला अरुदु अयिते ईसारी भिन्नंगा भारी वर्षालु पड़बोतुन्नायि। రానున్న 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, ఏ ఏ జిల్లాలకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రానున్న 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మీద రెండు తుఫాన్ల ప్రభావం ఉండబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులో ఒకటి దక్షిణ శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి ఉంపున్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం అధికంగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు మీద ఉంటుంది. ఇక ఉత్తర భారతదేశంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి ఉపేర్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం వచ్చేసరికి తెలంగాణ జిల్లాల మీద అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి వీస్తున్నటువంటి తేమ గాలుల వల్ల ఈ రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. ఇది లేటెస్ట్ వాతావరణానికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.